Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మూడు రాజధానులకు జగన్ కొత్త ముహూర్తం. ఏపీసీఎం జగన్ మరోసారి మూడు రాజధానుల నినాదాన్ని గట్టిగానే స్వాతంత్ర్య దినోత్సవాల సాక్షిగా రాష్ట్ర ప్రజలకు వినిపించారు. వైసీపీ ఆలోచనలో మూడు రాజధానులు ఇంకా అలాగే భద్రంగా ఉన్నాయని జగన్ వజ్రోత్సవ సంబరాల వేదిక సాక్షిగా చాటి చెప్పారు. మూడు రాజధానులంటే పాలనా వికేంద్రీకరణ అని వైసీపీ సర్కార్ బలంగా నమ్ముతోంది. అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాలు ఎలాంటి వివక్షకు గురికాకుండా సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందనే జగన్ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. దానికి నాందిగా ఇప్పటికే 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశామని జగన్ తెలిపారు. గ్రామ సచివాలయాలు కూడా అందులో భాగమే అని కూడా పేర్కొన్నారు. ఈ క్రమంలో మూడు రాజధానులు అంటే విశాఖకు పాలనా రాజధాని హోదా కల్పించాల్సి ఉంది. అయితే దాని మీద అసెంబ్లీ చట్టం చేయాలి. దానికంటే ముందు హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో సవాలు చేయాలి. ఈ నేపథ్యంలో వాటికంటే ముందుగా విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్ని ఏర్పాటు చేసుకుని పాలనా రాజధానిగా అనధికారికంగా ప్రకటించాలన్న ఉత్సాహం అయితే వైసీపీ ప్రభుత్వంలో ఉంది. దానికోసం తాజా ముహూర్తంగా విజయదశమిని నిర్ణయించారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికీ రెండు ఉగాదులు రెండు దసరాలు విశాఖ రాజధానికి అనధికార ముహూర్తాలుగా ప్రచారమయ్యాయి. అవేమీ కాలేదు. మరి ఈ మూడవ దసరా అయినా విశాఖకు జగన్ సీఎం క్యాంప్ ఆఫీస్ని రాణిస్తుందా అన్నది చూడాలి.